రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసుల చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం, బ్లాక్ స్పాట్ వద్ద తీసుకున్న జాగ్రత్తలతో రెండేళ్లతో పోలిస్తే ప్రమాద మృతుల సంఖ్య తగ్గింది. మరోవైపు ప్రమాదాలను తగ్గించేందుకు జాతీయ రహదారులపై గస్తీ బృందాలు 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఐటీ కారిడార్, పరిశ్రమలు, భారీ నిర్మాణాలు ఉండడంతో నిత్యం లక్షలాది వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన సైబరాబాద్ పోలీసులు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ చేపట్టిన జాగ్రత్తలతో ప్రాణనష్టం తగ్గుతోంది. 2021లో 712 ప్రమాదాలు జరగగా 759 మంది చనిపోయారు. గతేడాదితో పోలిస్తే 3%, 2019తో పోలిస్తే 12% ప్రమాదాలు తగ్గాయి. జాతీయ రహదారులపై 232 దుర్ఘటనలు జరగగా 247 మంది ప్రాణాలు విడిచారు. గతేడాదితో పోలిస్తే 40 మరణాలు, 35 ప్రమాదాలు తగ్గాయి. అయితే అధిక ఘటనల్లో మరణించింది ద్విచక్ర వాహనదారులే కాగా 80% మంది హెల్మెట్ లేక చనిపోయినట్లు పోలీసులు లెక్కలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రమాదాలను మరింత తగ్గించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రహదారులపై పోలీసులు ప్రత్యేక గస్తీ బృందాలుగా తిరుగుతున్నాయి. అధిక ప్రమాదాలు మద్యం సేవించడం వల్ల జరిగినట్లు పోలీసుల లెక్కల్లో తేలింది. 712కు 217 ప్రమాదాలు తాగి నడపడం వల్లే జరిగాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే స్పాట్ చలాన్, ఈ చలాన్లు వేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 61 లక్షల కేసులు నమోదు కాగా ఇందులో 38,000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులున్నాయి. దీంతో పాటు 1,339 మైనర్ డ్రైవింగ్, 13,000 మంది లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై జరిమానా విధించారు. మరోవైపు ప్రమాదాల నివారణకు 77 బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఏ ఏరియాలో ఏ రోడ్డు పైన ఏ ఉల్లంఘనలు ఎక్కువ ఉంటాయో, ఏవి రోడ్డు భద్రతకు నేరుగా సంబంధం ఉంటాయో అట్లాంటి ఉల్లంఘన పైన మనం ఫోకస్ చేసుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ గానీ, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ గానీ, వితౌట్ ఇన్సూరెన్స్ గానీ, తర్వాత డేంజరస్ డ్రైవింగ్, ఆపోజిట్ డైరెక్షన్ లో పోయే వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఫోటో ద్వారా చిత్రీకరించి కేసు బుక్ చేయలేరు. అది 100% అట్లాంటి వాళ్ళని ఆపి స్పాట్ చలాన్ బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో బుక్ అయిన ప్రతి కేసులలో కూడా వ్యక్తులను వాళ్లకు చట్టపరంగా శిక్ష పడే విధంగా పనిచేస్తూ, తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లను కూడా జప్తు చేసి సంబంధిత ఆర్టీఓకు పంపించి సెక్షన్ 19 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద సస్పెన్షన్ కు, డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ డ్రైవింగ్ కు పంపించడం జరుగుతుంది. వచ్చే ఏడాది మరింత ప్రణాళిక ప్రకారం వ్యవహరించి దుర్ఘటనలు తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు.